హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు నేచర్ పవర్. ఈరోజు మనం ద గ్రేట్ డైరెక్టర్ వంశీ గారు ఊరెళ్ళబోతున్నాం. ఇది ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాయవరం మండలానికి చెందిన పసలపూడని గ్రామం. ఇప్పుడు ఈ ఊరైతే వెళ్తున్నాం. ఇది రాజమండ్రికి 38 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే సమీపంలో ఉన్న రామచంద్రపురానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అన్నమాట ఈ ఊరు. ఈ ఊరు ఎంత అందంగా ఉందో చూడాలంటే మనం ఈ ఊరు వెళ్లాల్సిందే. పదండి, ఈ ఊరు ఎంత అందంగా ఉంటుందో అలాగే ఈ ఊరు వెళ్లే దారి అంత అధ్వానంగా ఉంటుందన్నమాట. ఈ చుట్టుపక్కల వాళ్ళకి ఈ రోడ్డు మీద వెళ్ళడం అనేది ఒక పీడకల లాంటిది. అంత దారుణంగా ఉంటుంది ఈ రోడ్డు. ఎప్పటి నుంచి ఈ రోడ్డు ఇలాగే ఉంది ఎవరూ పట్టించుకోవట్లేదు. మనమైతే ఇప్పుడు ఈ ఊరు వెళ్ళాలి. పదండి, ఎప్పుడు చూసినా జడజబ్బు 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 జబ్బు. నీకు నాకు కావాల్సిన డబ్బు కాళ్ళు విసిరేస్తారు, అవన్నీ పోగేసుకుని వీడొకడు పన్ను కదిలిస్తే చాలు కొంటారు వచ్చేస్తాడు. జపజల్లి జపజల్లి జపజడవే జపజడవే మిమ్మల్ని అల్లరి కాలికి ఎగిరిపోతాయి. అయిపో ఏడు చిన్నారా, ఏంటి కళ్ళు జోబులో పెట్టుకుని కానీ సైకిల్ దొక్కుతున్నారా? కాదురా, కత్తి బొడ్లో పెట్టుకుని తిరుగుతున్నాను నీ కోసం. ఏయ్ ఏ పెంట పెరి టీవీలు ఇలా ఏంటండి చూడరి, పైన డొక్కు తప్ప లోపల ఏంటి? నాకు తెలియదే. తెలుసు కదా, 116 ఇస్తాను. ఇదిగో ఆ నిద్ర గన్నీరు చెట్టు కింద కాసేపు నిద్రపో. ఎవరిలాగా వాగుతుంటాడో. అది కాదు, దీని సెటప్ అంతా వేరు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు నేచర్ పవర్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాయవరం మండలం చెందిన పసలపూడి అనే గ్రామంలో ఉన్నాం. క్రియేటివ్ డైరెక్టర్ వంశీ గారి ఊరన్నమాట ఇది. ఈ ఊరైతే చాలా బాగుంటుంది చూడడానికి. మనం ఇప్పుడు ఈ ఊరైతే మొత్తం తిరిగి చూద్దాం ఎలా ఉందో. ప్రస్తుతం మనం ఇప్పుడు పసలపూడి లోకల్ దగ్గర ఉన్నాం. ప్రస్తుతం నేను అక్కడ ఉన్నాను పసలపూడి లోకలు. ఒకసారి లోకల్ అయితే మీకు చూపిస్తాను, రండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పసలపూడి లోకల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇది లోకల్ అనమాట. వంశీ గారు చిన్నప్పుడు ఇదే లోకల్ దగ్గర కూర్చొని నవల్లో రాసేవారంట. నిజంగా ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. ఈ ప్లేస్ ఎంత బాగుందంటే ఎలాంటి వారికైనా సరే ఆలోచనలు రేకెత్తిస్తుంది. అందుకే అనుకుంటా వంశీ గారు అంత అందమైన కథలు రాసుకుని సినిమాలు తీశారు, అవి హిట్ కూడా అయ్యాయి. వంశీ గారు పసలపూడి కథలు అనే నవలు కూడా రాశారు, అవి కూడా చాలా హిట్ అయింది. అలాగే ఇంకా చాలా నవళ్ళు అయితే రాశారు ఆయన. పసలపూడి కథలు అనేది ఈ ఊరికి సంబంధించిన కొన్ని క్యారెక్టర్లు కనిపిస్తాయి ఆ కథల్లోని. వంశీ గారి కథల్లో ముఖ్యంగా కొన్ని క్యారెక్టర్లు అయితే వస్తాయి, అవి నిజ జీవితంలో ఉన్న మనుషుల పాత్రలే ప్రేరణగా తీసుకుని రూపొందించారనమాట. ఆయన తీసుకున్న పాత్రలన్నీ ఈ ఊర్లో ఉన్న కొంతమందిని గుర్తుకు చేస్తాయి. లేడీస్ టైలర్ సినిమాలోని సుందరం పాత్ర కూడా ఈ ఊర్లో ఒక టైలర్ని ఉద్దేశంలో ఉంచుకొని టైలర్ దగ్గర కూర్చొని కథ రాసుకున్నారంట. చూసారు లోకల్ అయితే చాలా బాగుంది, ఇక్కడ చాలా ప్లెజెంట్గా ఉంది. ఆయన సినిమాలో చాలా వరకు ఇళయరాజా గారు మ్యూజిక్ డైరెక్టర్ కింద చేశారు. ఆ సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి పాటలు అయితేనే. వంశీ, తెలుగు సినిమా ప్రేమికులకు ఈయన పేరు తెలియని వారు ఎవరు ఉండరేమో. తెలుగు సినిమా చరిత్రలో ఈయన ఒక ప్రత్యేకమైన ముద్ర వేశారని చెప్పాలి. తెలుగులో చాలామంది డైరెక్టర్లు ఉన్నారు. కొందరు కమర్షియల్గా సినిమాలు తీస్తే, కొందరు క్లాసికల్గా తీస్తారు, ఇంకొందరు మాస్గా తీస్తారు. ఎవరు ఎలా తీసినా సినిమా హిట్ అవ్వడమే వారి అంతిమ లక్ష్యం. ఎంతోమంది డైరెక్టర్లు వస్తుంటారో వెళ్ళిపోతుంటారు, కానీ వారికంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని జనాల హృదయాల్లో సాధించడం
అతి కొద్ది మంది డైరెక్టర్కు మాత్రమే సాధ్యమవుతుంది. అలాంటి డైరెక్టర్లో వంశీ గారు ఖచ్చితంగా ఉంటారు. వంశీ గారు ఒక డైరెక్టర్, సినిమాని తనదైన శైలిలో తీస్తారు. ఒక రచయిత, మంచి రచనలు చేస్తారు, వందలాది నవలలు రాశారు. ఒక స్క్రీన్ ప్లే రైటర్, కథని ఎలా తీయాలో బాగా తెలుసు. ఒక డ్యాన్స్ కంపోజర్, డ్యాన్స్ని ఎలా వేయించాలో తెలుసు. ఒక మ్యూజిక్ డైరెక్టర్, మ్యూజిక్ని ఎలా వాడుకోవాలో ఆయనకు బాగా తెలుసు. ఒక కాస్ట్యూమ్ డిజైనర్, నటీనటుల వస్త్రాలని ఎలా ఉంచాలో ఆయనకు బాగా తెలుసు. వీటన్నిటి మీద మంచి పట్టు ఉంది ఆయనకి. సాధారణంగా ఒక డైరెక్టర్ యొక్క అభిరుచి ఏదో ఒక డిపార్ట్మెంట్ మీద ఉంటుంది, కానీ వంశీ గారి సినిమాలో ప్రతి డిపార్ట్మెంట్లోనే ఆయన ముద్ర అనేది ఉంటుంది. ఆయన ఒక మల్టీ టాలెంటెడ్ అని చెప్పాలి. వంశీ గారి ప్రస్థానం గురించి చెప్పాలంటే, ఈయన అసలు పేరు నల్లమిల్లి భామారెడ్డి. నవంబర్ 20, 1956 పసలపూడిలో పుట్టారు. పైన చూడండి, గబ్బలాలు చాలా ఉన్నాయి అక్కడ. రెండు గబ్బలాలు, మొత్తం గబ్బలాలు చెట్టు నిండా. ఈయన డైరెక్టర్, రైటర్, స్క్రీన్ ప్లే రైటర్, మ్యూజిక్ డైరెక్టర్, ఇంకా చాలా విభాగాల్లో ఈయనకి మంచి పట్టు ఉంది. శంకరాభరణ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారనమాట. ఈయన మొదటి సినిమా 1982 చిరంజీవి గారితో తీసిన మంచి పల్లకి. తర్వాత 1984 సితారా సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టారు. అన్వేషణ, లేడీస్ ట్రైలర్, ప్రేమించి పిల్లాడు, మహర్షి, చెట్టు కింద ప్లేడర్, April 1 విడుదల, అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, సరదాగా కాసేపు, ఎన్నో సినిమాలకి ఈయన డైరెక్షన్ చేశారు. సినిమాలన్నీ చాలా బాగుంటాయి. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా ఈయనకంటే ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. వంశీ గారి సినిమాలోని ప్రత్యేకత ఏంటంటే, సినిమాలోని క్యారెక్టర్లు బయట చూస్తున్న మనుషుల్ని గుర్తు చేస్తాయి. సినిమాలోని సంఘటనలు నిజ జీవితంలోని విషయాలను గుర్తు చేస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, ఈయన కథలు చాలా సహజంగా ఉంటాయి. వంశీ గారి సినిమాలలో మొదటి వైజాగ్లో బీచ్ ఎక్కువగా కనబడుతూ ఉండేది. తర్వాత సినిమాల్లో గోదావరి ఎక్కువగా చూపించేవారు. ఆయనకున్న భాష మీద పట్టు, సాహిత్యం పైన మక్కువ ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబెట్టింది. వంశీ గారి గురించి నా అభిప్రాయం చెప్పాలంటే, ఆయనకి తెలుగులో సరైన గుర్తింపు లేదని అనుకుంటున్నాను. అదే తమిళనాడులో కనుక పుట్టుంటే ఆయనకి మంచి గుర్తింపు ఉండేది. ఆయనకున్న భాషాభిమానం వల్ల ఆయనకి మంచి గుర్తింపు వచ్చేది అక్కడ. చేపలు పడుతున్నారా తాతగారు? చేపలు పడతారా మీరు? పట్టలేదా? వల వేసారుగా అక్కడ. ఎప్పుడు పొద్దున్న వేసారా? వాటర్ జోన్ చాలా ఫోర్స్గా వస్తుంది. ఆ తాతగారు చేపలు పడుతున్నారంట, పొద్దు నుంచి అలా చూస్తున్నారు. ఏం పడలేదండి ఏమీ. మీదైనా వాళ్ళది రెండైనా చేపలు ఉన్నాయి కదా, అందులో చేపలు ఉన్నాయి కదా, రెండేనా చిన్నయ్య చిన్నయ్య. నేను ఈ ఊరు రాగానే మొదట నేను చూసింది ఈ కాలువ. ఇది 2 కాలువల కింద విభజించి ఉంది. ఇది ఇలా ఎందుకుందో నాకు అర్థం కాలేదు. పదం తెలుసుకుందాం.
చేపలు పడుతున్నారా? కాదు ఈ కాలువలు రెండు కింద ఎందుకు ఉన్నాయి ఇలాగ? ఇది అవును. ఇప్పుడు అక్కడే ఎక్కడ తీసుకొచ్చు కదా సేల్కి వెళ్ళేది, ఎక్కడైతే సేల్ ఉన్నాయో అక్కడే డివైడ్ చేసుకోవచ్చు కదా. ఈ ఫస్ట్ నుంచి ఇంతకి ఇలా గోడ కట్టారు మధ్యలో. అది ఇది కొత్త కలవా అది పాత కలవా? అది డిఫరెంట్గా ఉంది, ఇలాగ ఎక్కడ ఉండదు కదా రెండు కాలువలు. ఆ నీలివేరు నీలివేరా? రెండు ఒకటే కదా. వంశీ గారు ఇల్లు ఏమన్నా ఉంది ఇక్కడ? అయింది వాళ్ళ ఇల్లు ఏమన్నా ఉంది ఇక్కడ ఇప్పుడు లేదా? అయితే వాళ్ళ వాళ్ళు ఎవరు లేరు ఇంకా? నీ పేరేంటి? అక్షయ్ కుమార్. ఇప్పుడు మనం వంశీ గారి బాల్యమిత్రుని కలవడానికి వెళ్తున్నాం. నమస్తే అండి, మీ పేరేంటి? అదే వంశీ గారు మీకు తెలుసు అండి. తెలుసండి. ఏంటండి అలా తెలుసు అండి? మేము చింతలు కట్టండి, దోళ్ళ కట్టండి, చింతలు అండి, నవలు చేసిన కూడ ఎక్కువ నవలు అంటే మహా పిచ్చండి. ఇంకా తర్వాత అండి మా ఊళ్ళో విశ్వనాథం గారు సినిమాలు కట్టే సినిమాలు పెట్టారు. ఆ సినిమాలు తీసినప్పుడు ఆయన గాయగా విశ్వనాథం గారు కూడా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి మళ్ళీ శంకరాభరణం సినిమాకు దేనికో డైరెక్షన్ చేస్తాం చేస్తే అలాగలాగే మొత్తం మీద చిన్నప్పుడు కలిసిన మామూలుగా టైలర్ మన ప్యాకరాజ్ అని ఆ టైలర్ దగ్గర కూర్చుని వాళ్ళు అదే లేడీస్ టైలర్ అలా వచ్చిందా సినిమా? అలా వచ్చింది మచ్చ మచ్చ అన్న సినిమా ఆ రకంగా వచ్చింది. అంటే మా ఊళ్ళో చాలా కథలు రాశాడండి ఆయన, పసలపూడి కథలు అని చెప్పి. అవును, పసలపూడి కథలు అని వచ్చింది. అన్నీ కూడా మంచి బాగా రాసి. ఇంకేనండి మీ ఊళ్ళో సినిమాలు అన్నీ తీశారు అక్కడ? సినిమాలు చాలా తీశారండి. డాక్టర్ అవుట్ తీశారండి, సిరి సినిమా తీశారు, ఇంకా అది బాలకృష్ణ సినిమా తీశారండి, తర్వాత కళ్యాణి చక్రవర్తి సినిమా తీశారు, ఇక్కడండి కాలగట్టిన తీయారు, ఇక్కడ తీశారు, ఊళ్ళో కూడా తీయారు. ఇంకా చాలా సినిమాలు తీశారండి అండి మనకి అంత ఇదే. తర్వాత రామచంద్ర పొర్ణమ్మ అండి, ఇది కృష్ణగారిది తీశారండి, భోగిమంటలో ఇవన్నీ కోట దగ్గర కోట దగ్గర అక్కడ. తర్వాత వాడక అదే గోదావరి ఇవన్నీ వాళ్ళు వస్తుంటారండి వంశీ గారు అట్లాగే ఎప్పుడన్నా మొన్న మధ్యలో వచ్చారండి. కలుస్తుంటారు మీరు అంటే కళ్ళని ఇక్కడ ఉన్నానండి, ఊళ్ళో హనుమాన్ అది వేరండి. హనుమాన్ అది ఇప్పుడు వచ్చారండి. షాప్ మీదేనా? షాప్ ఏంటండి మీ ఊరు ఇంకా స్పెషల్ ఏంటి మీ ఊరిది? అట్లాంటి అండి ఎక్కువ సినిమాలు బాగా ఎక్కువ తీసుకోవారండి ఫస్ట్ అది. ఇంకా తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ షాయి ఉన్నాయి కదండి షార్ట్ ఫిల్మ్లో. షార్ట్ ఫిల్మ్ అయితే తీస్తున్నారు అన్నమాట. సీరియల్ కూడా తీస్తారేమో? అది తీస్తున్నారండి, మొన్న ఆమె తీశారండి. ఈ మేడ కదా అదే అండి. అలా షూటింగ్లు జరుగుతుంటాయి ఏమిటి అయితే అక్కడ? ఈ మధ్య లేవండి, ఇంత ముందు జరిగియండి అలాగే. మా ఊళ్ళో మాత్రం మంచి ఎక్కువగా తీసుకురండి. ఇంకా ఆయన గురించి ఏమైనా తెలుసండి వంశీ గారి గురించి? ఇంకా వంశీ గారి గురించి తెలుసు అంటే అండి మరి ఇంకా ఆయన చిన్నపిల్లకి వెళ్ళిన తర్వాత ఇంకా మాకు అంత పరిచయం లేదండి. అయితే మాత్రం ఏదో కలిసి తిరిగి వెళ్ళింది కాబట్టి అండి ఏదో సరదాగా మాట్లాడుకుంటాం ఇలా ఉండిపోయింది. ఎక్కువ టైలర్ గారికి బాగా ఇదండి. అందుకే లేడీస్ టైలర్ తీసుంటారు ఆ సినిమా తీసుకుని కూడా అండి ఆ టైలర్ దగ్గర కూర్చునండి మొదలెట్టాడు మాట. స్టోరీ కూడా అలాగే రాసి. ఏంటి స్పెషల్ ఏంటండి?
చెల్లూరు బందర్ అండి. అది పంచదార పేటలో ఉంది. ఏంటండి అలా ఉంది? చెల్లూరు బందర్ అండి. ఇక్కడ షుగర్ ఫ్యాక్టర్ ఉందా? పక్కన ఉందండి. అంటే ఆర్గానిక్ దొరుకుతుందండి. ఎర్రగా ఉంటుంది కదా పంచదార ఆర్గానిక్ దొరుకుతుంది. ఇది కూడా ఉందా? నా దగ్గర ఎన్ని రకాలు ఉంటుందండి? నా దగ్గర మధురై ఉంటుందండి, కర్ణాటక ఉంటుంది, మహారాష్ట్ర ఉంటుంది. అది 50 రూపాయలు ఉంటుంది, 55 రూపాయలు ఉంటుంది. ఇది పెట్టుకుంటుంది. ఇప్పుడు ఆయన ఇల్లు ఎలా ఇచ్చేది ఉంటుందా వంశీ గారు? అడిగితే చెప్తారండి. చెప్తారండి. ఓకే అండి, థ్యాంక్స్ అండి. ఇది పసలపూడి మెయిన్ రోడ్ అనమాట. ఇక్కడ నుంచి మనం వంశీ గారి ఇంటికి అయితే వెళ్దాం. రండి. ఇక్కడ ఇల్లులు అయితే చాలా బాగున్నాయి. చాలా పాత ఇల్లు కూడా ఉన్నాయి ఇక్కడ, పింకిటిల్లు. అంత గ్రేట్ డైరెక్టర్ ఇంటికి వెళ్తాను అంటే నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే చాలా ఆతృతగా కూడా ఉంది ఆయన ఇల్లు ఎలా ఉండబోతుందని. వంశీ గారు చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ ఇదే, ఇదేనన్నమాట స్కూలు. అందరినీ అడుగుతూ ఆయన ఇల్లు అయితే చివరిగా కనుక్కున్నాం. ఈ సందులన్నీ తిరుగుతూ ఆయన ఇద్దరికి వెళ్ళాం. ఇదే ఇల్లు అయితే ఇక్కడ ఉండేదండి ఇల్లు. అంటే వంశీ గారి ఇల్లు ఎక్కడ ఉందో చూద్దామని వచ్చాం. ఈ స్థలం అండి. ఎప్పుడు ఈ మధ్య రీసెంట్ గానే వచ్చారా ఇక్కడికి? మామూలుగా ఈ ఊర్లో వాళ్ళ తమ్ముడు వాళ్ళు ఎవరు ఉన్నారన్నారు? ఇక్కడ ఇక్కడ రాజేంద్రపురం ఉంటాడండి. ఇదేనండి. ఇంకెవరు కట్టుకోలేదు ఎవరన్న? ఈ స్థలాలు ఎవరు ఇల్లు కట్టుకోలేదండి. ఇంకా అమ్మేశారన్నారు కదా. చెట్లేదు వదిలేశారు. ఇంకా అలాగా ఇదే ఇక్కడేనండి ఆయన ఇల్లు ఉండేదంట. ఆ ఇల్లు పడగొట్టేసి స్థలం అమ్మేశారు. ఇప్పుడైతే ఆయన గుర్తుగా ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ ఇల్లు అయితే లేదు ఇప్పుడు.
ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి, అలాగే నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.